వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్. చందనగర్ వివి ప్రైడ్ హోటల్ థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడ్డటువంటి యువకుడి ఘటన విషాదాంతంగా మారింది. సండే జరిగినటువంటి ఘటన ఆలస్యంగా బయటికి రావడం జరిగింది. కుక్కను తరుముతూ కంట్రోల్ తప్పి థర్డ్ ఫ్లోర్ నుంచి పడిపోయినటువంటి సంఘటన ఇక్కడ తీవ్ర కలకలం రేపింది. దానికి సంబంధించి మాట్లాడదాం. మరోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కిటికీ ఓపెన్ ఉందా లేకుంటే వెంటిలేషన్ ఉందా, అది ఏంటన్నా చూద్దాం. ఇక్కడ ఈ కిటికీల నుంచి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా కుక్క రైట్ సైడ్ వెళ్ళిపోయింది హాల్లో. అతను మాత్రం నేరుగా వచ్చేసి కంట్రోల్ తప్పి దీంట్లో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ చివరి రూమ్లో వీళ్ళు బయట బర్త్డే పార్టీ చేసుకొని కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని ఇక్కడ సిట్టింగ్ మధ్య మొత్తంలోనే పైకి వచ్చినట్టుగా చెప్తున్నారు. వారితో పాటు ఒక కుక్క కూడా పైకి వచ్చినట్టుగా సీసీ కెమెరాలో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓనర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, అతను నేరుగా వచ్చి ఇక్కడ దీంట్లో నుంచి పడిపోయినటువంటి పరిస్థితి, ఇది కిటికీ ఓపెన్ అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి, ఇది ఏంటి అసలు కిటికీ ఓపెన్ ఉన్నట్టా లేకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి బోత్ సైడ్స్ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ అండ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ రెండిట్లో ఒక రెండు డోర్లు ఏర్పాటు చేస్తామండి. ఎందుకంటే ఎనీ ఫైర్ ఎగ్జిట్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఫైర్ ప్రికాషన్స్ ఉన్నా కానీ గబుక్కుని మనం ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే, ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని సేఫ్ చేయాలి అనుకున్నప్పుడు, లైఫ్ సేఫ్ చేయాలనుకున్నప్పుడు ఎట్లయితే మనకు ఫ్లైట్లో ఎగ్జిట్ డోర్స్ ఉంటాయో అటువంటి డోర్ ఏర్పాటు చేసిన డోరే ఇది. దాంట్లో వచ్చి మీకు ఆ డోర్ ఉంటుంది, డోర్ ఉండేప్పటికి దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసి పెట్టాం. ఎప్పుడన్నా అయినప్పుడు ఫైర్ ఎగ్జిట్ అయినప్పుడు లేకపోతే ఏదన్నా వచ్చినప్పుడు వస్తుంది, లైట్గా వెంటిలేషన్ కూడా రావాలన్న ఉద్దేశంతో లైట్గా తీసి పెడతాము. అలా ఓపెన్ చేసిన డోరే, అది కంట్రోల్ చేయకపోయాడా లేకపోతే ఆల్ ఆఫ్ షడన్ సూసైడ్ చేసుకోవాలని చెప్పి వంటెళ్ళి దూకాడా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అండి. అది మనం మీ సీసీ కెమెరాలో చూస్తే కుక్కను తరుముతూ వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కుక్క రైట్ సైడ్ ఆడ వెళ్ళిపోయింది, అది అటువైపు దారుందని అది వెళ్ళిపోయింది. బట్ ఇతను మాత్రమే స్ట్రేట్గా వచ్చేసి నేరుగా కిటికీలో నుంచి దూరి కింద పడ్డటువంటి పరిస్థితి. మద్యం సేవించడం వల్ల మద్యం సేవించిన మత్తులో కంట్రోల్ చేసుకోలేకపోయి ఉండొచ్చు, లేదంటే బాడీ స్ట్రైట్గా ఉండటం మూలంగా తను కుక్క తీసుకోగలిగింది తను తీసుకోలేకపోవచ్చు, దానివల్ల ఉంటుంది. కానీ అది కుక్కను తరమడం కూడా కాదు, తను వస్తున్నాడు ఫాస్ట్గా డోర్ తీసుకుని ఫాస్ట్గా బయటకు వచ్చాడు. ఆ డోర్ సౌండ్కి అండ్ పరిగెట్టిన దానికి కుక్క భయపడి పరిగెట్టింది, దట్ కుక్క బయట ముందు ఉంది, తన వెనకాల వస్తున్నాడు. చాలా టీవీలో వచ్చేటికి ఏంటంటే కుక్క తరమడం వలన కుక్కకు భయపడి అని అంటున్నారు, అది అవాస్తవము, 100% నేను ఖండిస్తున్నాను. ఆ కుక్క అతనితో పాటు వచ్చిన కుక్కే, వాళ్ళందరితో పాటు వచ్చిన కుక్కే, వాళ్ళు దాంతో ఆడుకున్నారు. అంతకుముందు వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, దాంట్లో ఆడుకున్నారు, కింద నుంచి వచ్చిన కింద కూడా ఆడుకున్నారని వాళ్ళ మంది చెప్పారు, ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ఆడుకొని వాళ్ళ క్రమంలోనే వాళ్ళు తెచ్చుకుని బైక్ తెచ్చుకుని మాట్లాడుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే మిస్టేక్, ముందే కింద కుక్కతో ఆడుకున్నారని చెప్పేసి అంటున్నారు. వచ్చి 6 to 10 o'clock వరకు పార్టీ చేసుకుని 10 o'clock మళ్ళీ కిందకెళ్ళి ఒక 1.5 hours 45 minutes వరకు కింద స్పేర్ చేశారంట. కింద స్పేర్ చేసినప్పుడు ఆ కుక్కతో ఆడడం జరిగిందని వేరే వాళ్ళు చూసిన వాళ్ళు అంటున్నారు. అన్న తర్వాత వాళ్ళు వచ్చారు 10:30, 11 o'clock అట్లా వచ్చారంట. అది కూడా వీడియో ఫుటేజ్లో చూసాము. చూసిన తర్వాత కూడా ఒక 10-15 minutes దాంతో ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ ఒక అతను తీసుకెళ్ళి లోపలికి, బలవంతంగా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత టక్మని డోర్ తెరిసి అక్కడి నుంచి పరిగెత్తి వచ్చే క్రమంలో ఒక్కొక్క కంగారు పడి పరిగెట్టింది. అదే టైంలో ఈయన కూడా పరిగెట్టాడు. చూస్తే వీడియో ఫుటేజ్లో 2 రకాలుగానే ఉన్నాయి, అది కాల్ జారిపడి ఉండొచ్చు, మేబీ ఇంక ఏదన్నా అయ్యి ఉండొచ్చు, ఏదైనా కానీ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తెలుసుదండి. అందుకని కుక్క తరిమితే పడ్డాడు, కుక్క భయపడి పడింది, అయితే మేనేజ్మెంట్ కుక్కలు పెంచుతున్నారు అటువంటిది ఏం లేదండి. అది నా కుక్క కూడా కాదు, నేను కుక్కలు ఇక్కడ పెంచడం అనేది లేదు. వర్కింగ్ ప్రెమైసెస్లో కుక్కలు పెంచడం అనేది ఇబ్బంది అనే ఉద్దేశంతో నేను అసలు ఎప్పుడు పెంచలేదు, అటువంటిది కూడా ఎప్పుడు చేయలేదండి. అది మీరు మొత్తం సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేశారా, వాళ్ళతోనే వచ్చిందా కుక్క లేకుండా ఇండివిజువల్గా దానంతా అది పైకి వచ్చింది? వాళ్ళతో పాటే వచ్చిందండి, వాళ్ళతో పాటే వచ్చింది. ఆ ఫ్లోర్లోనే ఉంది, వాళ్ళ చుట్టూనే ఉంది. ఎవరైతే 4-5 ఉన్నారో వాళ్ళ చుట్టూనే ఉంది. ఎక్కడ డివియేట్ అయింది కూడా ఏం లేదు. కొన్ని అది వీళ్ళని బెదిరించడమో ఇది కూడా లేదు. ఆ తోకపుండా తిరుగుతూనే ఉంది, వీళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఏదేమైనా కానీ 22 ఇయర్స్ ఏమీ అనుభవించలేని వ్యక్తి, ఏమీ లేకుండా ఎంజాయ్ చేయకుండా ఏమీ చేయకుండా ఒక చేతి కంది వచ్చిన కొడుకు చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో దానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనం అంతకంటే చేయలేని ఏముంది. ఏం పేరంటే ఆయన పేరున్నానండి, ఉదయ్ అన్నట్టుగా తెలిసిందండి, ఉదయ్ అన్నట్టుగా తెలిసింది. అది కూడా నేను వచ్చిన తర్వాత తెలిసిందండి. ఈరోజు మార్నింగే వచ్చాను, మిడ్ నైట్ వస్తే మార్నింగ్ ఇటు వచ్చిన తర్వాత ఈలోపు మీరే వచ్చారు మాట్లాడుతూ ఉన్నాను. బర్త్డే సెలబ్రేషన్ అనేది బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటాను, అది పార్టీగానే ఉన్నారు, ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం అని అన్నారు. తను కూడా ఏదో పెయింటరు పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను అన్నట్టుగా తెలిసింది, అది కూడా వాళ్ళు చెప్తేనే తెలిసింది. తర్వాత ఎప్పుడైతే కింద పడారో ఇమీడియట్గా మా స్టాఫ్ 108కి ఫోన్ చేస్తూ ఉన్నారు, లేదు మా వెహికల్ ఉందని చెప్పేసి వాళ్ళే వాళ్ళ వెహికల్లో తీసుకున్న పర్సనల్ వెహికల్లో
లో తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 5:30 అట్లాగా ఆఫ్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అంద రోడ్డు తర అదర్వైజ్ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా చనిపోయారనేది తెలిసింది. దానికి చాలా చింతిస్తున్నా సార్. ఈ వదంతి అనేది నా దగ్గర జరగడం ఇంకా చాలా బాధాకరం కలిగిస్తుంది, మనసును కలిచివేస్తుంది. అది మొత్తానికి ఈ చివరి రూమ్లో రూమ్ 304లో తీసుకొని అరంటే అక్కడ స్టే చేశారు. తర్వాత ఆ నైట్ ఆ విజువల్స్ లో కూడా కుక్కతో కాసేపు ఇక్కడే ఆడుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో నేరుగా కంట్రోల్ తప్పి స్పీడ్గా ఆ అబ్బాయి స్ట్రైట్కి వెళ్ళి కింద పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఏదేమైనా కూడా ఒక యువకుడు, చిన్న ఏజ్లో ఉన్నటువంటి యువకుడు మరణించినటువంటి సందర్భంలో అందరూ కూడా కొంత దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఘటన విషాదంగా మారినటువంటి సందర్భంలో ఓనర్ కూడా చెప్తుంది ఏంటంటే, ఇలాంటి ఘటన జరగడం మా పరిధిలో చాలా చింతిస్తున్నాము, ఇంకా ఘటనలో జరగకుండా చూస్తామంటూ కూడా చెప్తున్నారు.